ఫ్రెండ్స్, మన దేశంలో మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా నివసిస్తున్నారు. కాబట్టి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే తక్కువ సమయంలోనే బిజినెస్లో నిలదొక్కుకోవచ్చు. నిత్య జీవితంలో ప్రతిరోజు ఉపయోగించే ఐటమ్స్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అలాంటి ఓ వ్యాపారమే షాంపుల తయారీ పరిశ్రమను స్టార్ట్ చేయడం ద్వారా స్వయం ఉపాధిని పొందవచ్చు, అలాగే మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు. మరి ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, మిషనరీ ఏంటి, రా మెటీరియల్స్, లైసెన్స్ ఏం కావాలి, పెట్టుబడి ఎంత, లాభాలు ఎలా ఉంటాయి, మార్కెటింగ్ వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో ప్రతిరోజు ఎవరో ఒకరు షాంపుతో తలస్నానం చేస్తారు. ఒక రకంగా షాంపూ ప్రొడక్ట్స్కి మంచి డిమాండ్ ఉంది. ఒకప్పుడు తలకు కుంకుడుకాయలు వాడేవారు, ఇప్పుడు వాటిని దాదాపుగా ఎవరు వాడట్లేదు. అందరూ షాంపులకు షిఫ్ట్ అయ్యారు. వాటిలో కూడా సిల్కీ, మెంథాల్, డ్రై హెయిర్, షైనింగ్, వెట్, ప్రోటీన్, ఇలా చాలా రకాల షాంపులు మార్కెట్లోకి వచ్చేసాయి. ఎన్ని వచ్చినా సరే క్వాలిటీ ఇచ్చే షాంపూ కంపెనీలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఉదాహరణకు చిక్ షాంపూ తీసుకుంటే ఈ కంపెనీ ఇప్పటికి కూడా 1 రూపాయికే షాంపూని ఇస్తుంది. ఈ కంపెనీకి కస్టమర్లు చాలా ఎక్కువ, ప్లస్ చాలా ఫేమస్ ప్రోడక్ట్. ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం కోసం రా మెటీరియల్ కింద షాంపుల తయారీ కోసం ఆయిల్, కొబ్బరి నూనె, ట్రై ఇథనాల్ అమైన్, లారిల్ సల్ఫేట్, ఓలిక్ యాసిడ్, హ్యాండ్ టూల్స్, స్టీరిక్ యాసిడ్, పర్ఫ్యూమ్, హ్యాండ్లింగ్ టూల్స్, ఇంకా కలర్, ప్రిజర్వేటివ్స్, డియనైజ్డ్ వాటర్, అలాగే డిటర్జెంట్స్, ఆల్కనోలమైడ్స్ వంటివి అవసరమవుతాయి. అలాగే షాంపుల తయారీ కోసం కొన్ని ఈక్విప్మెంట్స్ కూడా మనకి అవసరం ఉంటుంది. అవి బాటిల్స్, డ్రమ్స్, ఇంకా పిహెచ్ స్కేల్, ప్యాకింగ్ మెటీరియల్స్, మిక్సింగ్ మిషన్, కూలింగ్ మిషన్, బాటిల్ ఫిల్లింగ్, మిసెల్లినియస్ ఈక్విప్మెంట్స్, ల్యాబొరేటరీ ఈక్విప్మెంట్స్, వేయింగ్ మిషన్, ఇలాంటివి అవసరమవుతాయి. ఇక పెట్టుబడి విషయానికి వస్తే, మీరు ఈ బిజినెస్ని తక్కువ మొత్తంలో చిన్న కంపెనీగా ప్రారంభించాలి అనుకుంటే దాదాపుగా 6 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. అదే మీడియం సైజులో ప్రారంభించాలి అనుకుంటే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. ఈ బిజినెస్లో మనకి 25% నుంచి 40% వరకు లాభాలు ఉంటాయి. అంటే నెలకి దాదాపుగా 45,000 నుంచి 130,000 వరకు ఆదాయం ఉంటుంది. అలాగే బిజినెస్ సైజును బట్టి చిన్న కంపెనీ అయితే 2 ఉద్యోగులను లేదా మధ్యస్థాయి అయితే 4 ఉద్యోగులు అవసరమవుతారు. ఈ బిజినెస్ కోసం కావాల్సిన లైసెన్స్ విషయానికి వస్తే, మనం తయారు చేసే ప్రొడక్ట్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్ కాబట్టి ఈ వ్యాపారం కోసం జిఎస్టీ రిజిస్ట్రేషన్, కంపెనీ రిజిస్ట్రేషన్, ట్రేడ్ లైసెన్స్, కరెంట్ అకౌంటు, ఐఎస్సీ కోడ్, ట్రేడ్ మార్క్, ఉద్యోగి ఆధార్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, ఎన్ఓసి, బిఐఎస్ సర్టిఫికేట్, ISO 9001 సర్టిఫికేట్ వంటి లైసెన్స్లు అవసరమవుతాయి. ముందుగా మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కంపెనీ పేరు చెప్పి ఆ పేరుపై మీకు ఒక పాన్ కార్డ్ అయితే ఇస్తారు. 4 కంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే లేబర్ సర్టిఫికేట్ పొందాలి. ఈ మీ సేవా కేంద్రం మీరు వెళ్ళడం ద్వారా ఈ బిజినెస్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ప్రారంభించాలి, యంత్రాలు ఎలా పొందాలి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఏంటి వంటి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ బిజినెస్లో అత్యంత కీలకమైనది మార్కెటింగ్. ఈ వ్యాపారం మొత్తం మార్కెటింగ్ మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి మార్కెటింగ్ మీద ఎక్కువ శ్రద్ధ అయితే పెట్టాలి. బంధువులు, ఫ్రెండ్స్, ఇలా మనకు తెలిసిన వారి దగ్గర నుంచే మార్కెటింగ్ చేయడం అనేది ప్రారంభించాలి. ఇంకా లోకల్ షాప్స్, కిరాణా దుకాణాలు, హోల్సేల్స్, ఇంకా సూపర్ మార్కెట్, మార్కెటింగ్ ఏజెంట్స్ని నియమించుకొని సమాజంలోకి మీ ప్రొడక్టు అందరికీ తెలిసేలా పబ్లిష్ చేయించుకోవాలి. ఎవరైతే ఇలాంటి శ్రమతో కూడిన బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు, ఆల్రెడీ ఈ బిజినెస్లో ఉన్నవారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని బిజినెస్ని ప్రారంభించవలసిందిగా మా ఛానల్ మిమ్మల్ని కోరుతుంది. మరోసరి కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.